గత నెల 18న జరిగిన కాకినాడ కౌన్సిల్ సాధారణ అజెండా చర్చ లేకుండా సుమోటోగా నిర్ణయించిన పోలే కాలనీ పేరు మార్పు అంశంపై ప్రజాగ్రహంతో నిరసనలు వెల్లువెత్తున్నాయి. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద పోలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బీసీ సంఘాలతో రాజకీయ పార్టీల అఖిలపక్షం నిరసన కార్యాచరణ కొనసాగించింది. బీసీ సంఘాల పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు చొల్లంగి వేణుగోపాల్, జల్లూరు వెంకటేశ్వర్లు, జేవీ నాయకత్వంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హరికిరణ్ను స్పందనలో కలిసి 20 నిమిషాల పాటు చర్చలు కొనసాగించారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ అఖిలపక్షంతో సుముఖంగా మాట్లాడుతూ పోలే కాలనీ పరంగా తెలిపిన 3 అంశాలను ప్రభుత్వ పరంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాలనీ పేరు విషయమై వాస్తవ నివేదికను కమిషనర్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూటి రమణరాజు మాట్లాడుతూ జనవరి 2న పోలే కాలనీ పరిరక్షణ అంశంపై చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా బీసీ సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యాన రాజకీయ పార్టీల సమైక్యతతో ప్రత్యేక కరపత్ర ఆవిష్కరణ బహిరంగ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కొనసాగించాలి.